చంద్రబాబును అరెస్టు చేసిన ఐపీఎస్ అధికారి బదిలీ. ఎన్నికల వేళ ఏపీలో మరో ఉన్నతాధికారి బదిలీ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సిట్ చీఫ్ రఘురామరెడ్డిని ఈసీ బదిలీ చేసింది. అస్సాం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన నియమిస్తూ ఉత్తర్వులు పంపించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామరెడ్డి గువాహటి కేంద్రంగా పనిచేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రఘురామరెడ్డే విధేయుడని ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తూ ఉంటాయి. ఆయనపై ఎల్లో మీడియాలో వ్యతిరేక కథనాలు వండి వారిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రఘురామరెడ్డిని ఎన్నికల సంఘం అస్సోంకు పంపడం హాట్ టాపిక్గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామరెడ్డి అరెస్ట్ చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద ఓ కీలక కేసులో పత్రాలు తగలబెట్టారని, అవి హెరిటేజ్ పత్రాలేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే రఘురామరెడ్డిని అస్సోం పరిశీలకుడిగా పంపిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.